అనుకోవచ్చా, ఇప్పటికే అనుకోవచ్చా చంద్రబాబు గారు కేసీఆర్ కాంప్రమైజ్ అయ్యారని? ఖచ్చితంగా. మరి కాంప్రమైజ్ అయితే ఇప్పుడు ఎందుకు ఈ విషయం బయట? వీళ్ళ వల్ల రాలా, ఈడీ వల్ల వచ్చి, అది కూడా మొత్తయ్యకి 50 లక్షల దగ్గర కుత్తి పట్టడం వల్ల, మొత్తయ్యలో వచ్చిన మొత్తయ్య మనసు పొందడం వల్ల వచ్చింది. అలాగే అనుకో. అసలు విషయం ఏంటి, అక్కడ ఆ రోజున కాంప్రమైజ్ లో భాగమే. ఆ తర్వాత కేసీఆర్ ముందుకెళ్ళిందా? లేక ప్రకారం ఫోరెన్సిక్ రిపోర్ట్ ఉండాలా, ఎఫ్ఐఆర్ ని చార్జ్ షీట్ లో చంద్రబాబు పేరు ఉండాలా, అప్పుడు మారాలా కుట్రదారు ఫస్ట్, పాత్రధారి అంతే, రేవంత్ రెడ్డి అయినా స్టీఫెన్సన్ అయినా మిగతా వాళ్ళు పాత్రధారులే కదా. అది అట్లకు పోలేదుగా. ఇంకోటి ఏసీబీ ఆ రోజున ఏసీబీ కోర్టు ఆదేశించింది 2 FIR పెట్టమని. ఎందుకు? ఇందులో చార్జ్ షీట్లో ఇన్ని పేర్లు ఉన్నాయి, చంద్రబాబే 20 సార్లు వచ్చింది, 24 సార్లు వచ్చింది చంద్రబాబు పేరు, మరి ఆయన లేకుండా ఎట్లాగా, కాబట్టి 2 FIR పెట్టమని. పెట్టమంటే దాని మీద వీళ్ళు కోర్టులో స్టేకి వెళ్ళారు హైకోర్టు. టెక్నికల్ దాని మీద అప్పుడు ఏసీబీ ఏమని ఇచ్చింది? అవసరం లేదని ఇచ్చింది. ఇంకా మేము దాంట్లో ఫోరెన్సిక్ ఇచ్చేయలేదు, అది అవసరమైతే అప్పుడు దాంట్లో ఇంక్లూడ్ చేస్తాం, వేరే దక్కర్లేదు. అక్కడ ఈ మాట అనేశారు కాబట్టి ఇంకెందుకని వీళ్ళు హైకోర్టుకి వేశారు, హైకోర్టులో అడిగారు. ఆర్గ్యుమెంట్ వల్ల ఆ కారణంగా ఇది అసలు కేసే ఏసీబీది కాదు, ఎలక్షన్ కమిషన్ కేసు కదా, వీళ్ళట్ట తీసుకున్నారు, ప్లస్ ఇది ఈ కారణాల వల్ల కొట్టేస్తున్నామని కేసు కొట్టేశారు. వాస్తవంగా కరప్షన్, అప్పటికే కోర్టు ఏం చెప్పింది, సుప్రీంకోర్టు కరప్షన్ కేసెస్ ని ఎక్కడ టాలరేట్ చేయదు. జగన్ కేసులో ఏమని చెప్పింది? అవినీతి ఎక్కడున్నా సరే మహావృక్షం, అది పెను ప్రమాదం కాబట్టి అని. ఇది డబ్బులతో దొరికిన అవినీతి, విచారణ జరపనివ్వాల, ప్రాథమిక దశలోనే కొట్టేశారు కేసు, అక్కడితో ఆగిపోయింది, క్లోజ్ అయిపోయింది కదా. ఏమైపోయింది అక్కడ? డబ్బులు ఉన్నాయి. ఇక్కడ విశేషం ఏంటంటే మర్డర్ జరిగింది, నిందితుడు లేడు అన్నట్టు. ఇప్పుడు బాలకృష్ణ కేసులో కనుక గాయపడ్డాడు, గుండెలు వెళ్ళి ప్రాణాపాయంలోకి వెళ్ళాడు, లోపల ఉంది తుపాకీ ఆయనే, ఆయన బాలకృష్ణ గారే, కానీ ఎవడు కాల్చాడో తెలీదు, ఇది అంతే. బట్ చాలా జెన్యున్, ఇవన్నీ అసలు చర్చించకూడదు మనం, చర్చిస్తే దుర్మార్గులు, లేకపోతే కనుక ఎవరి మీదనో కసి కక్షలతో వన్ సైడ్ వెళ్ళిపోతారు. ఇక్కడ విషయం అది. ఇక్కడ ఏమైంది, అది అంత అయ్యింది ఇష్యూ. డబ్బులు తీసుకున్న తర్వాత ఇక్కడ జరిగిన పొరపాటల్లో ఏంటంటే వీళ్ళు వేసి అక్కడ క్లోజ్ అయిపోయింది. ఇక అక్కడేంటి ఒప్పందం, డైరెక్ట్గా కేంద్ర స్థాయి నాయకులు దిగినా కూడా కేసీఆర్ ఒప్పుకోలేదు, అరెస్ట్ కేసు సిద్ధపడ్డారు. ఇక ఎదురు బొదురు గొడవలు చేయడం కోసం ఇక్కడి నుంచి ఇక్కడ ఏసీబీతో వాళ్ళ మీద కేసులు పెట్టించి, ఇక్కడ సిఐడితో కేసులు పెట్టించి సినిమా కొత్త మలుపు తిప్పారు. ఇదే మత్తయ్యని ఇక్కడ తీసుకొచ్చి సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో వరకు ఒక ఎఫ్ఐఆర్ పెట్టించి ఇదంతా. ఇప్పుడు అతను మత్తయ్య చెప్తుంది ఏంటి, అసలు తను ఏ రోజున కోర్టుకు వెళ్ళలేదు, కానీ తన కేసు క్వాష్ అయిపోయింది. తను కోర్టుకు వెళ్లకుండానే తన కేసు, తన నిందితుడిగా తనని విచారించాల్సిన అవసరమే లేకుండా, మాట్లాడినటువంటి వ్యక్తి నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి మీదనే కేసు లేకుండా పోయాడు. నిందితుడి మీద కేసు లేకపోతే మిగతా వాళ్ళకు కూడా లేనట్టే కదా. ఆ విధంగా తప్పించుకోవడానికి టెక్నికల్ ఆస్పెక్ట్ వచ్చింది. అయితే ఈడీ దగ్గరకు వచ్చేటప్పటికి ఏమైంది, డబ్బులు ఉన్నాయి అక్కడ సాక్ష్యం. ఈడీ బిగిన్ చేసేది అక్కడి నుంచి, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి స్టీఫెన్సన్ అడిగింది. అయ్యా నా దగ్గర రేవంత్ రెడ్డి తెచ్చాడు, ఎందుకు తెచ్చాడు, ఎట్లెట్లాగా. రేవంత్ రెడ్డిని అడిగితే ఐ డోంట్ నో, డబ్బులు తీసుకెళ్లావా ఐ డోంట్ నో, ఒకటే వెళ్ళావా ఐ డోంట్ నో, మాట్లాడావా ఐ డోంట్ నో, నాకు తెలియదు నాకు తెలియదు అన్న కాన్సెప్టే చెప్పాడు. ఎందుకు వెళ్ళావు ఐ డోంట్ నో, ఈకా టాపిక్ లోనే నడిచిపోయింది. తర్వాత ఏమైంది, మత్తయ్యని పిలిచారు. మత్తయ్యతో వీళ్ళు ముందుగా 6 నెలల పాటు ఇక్కడ దాచిపెట్టారట, ఏపీలో దాంట్లో ఆ చేపల చెరువుల దగ్గర కూర్చోబెట్టారట, క్రాష్ అయ్యాక పంపించారు. అది ఆ ముందు చెప్పిన 50 కోట్లు 50 లక్షలు ప్లస్ ఏదో ఇల్లు ఇస్తానన్నారట గుంటూరు దగ్గర, వాళ్ళ పిల్లలకు వాళ్ళ భార్యకి వరకు ఉద్యోగం కూడా ఇస్తానన్నారట. ఆ కోణంలో అనుకున్నాడు అతను, ఏది జరగకుండా పొమ్మన్నారు, ఇక నీతో పని అయిపోయింది పొమ్మన్నారు. డబ్బులు ఏందండి చెప్పారు కదా అంటే, నువ్వు నీ మూలంగానే మేమందరం ఇరుక్కు సత్యం పో అన్నారు. రూపాయి కూడా ఇవ్వలేదు. దాంతో అతనికి మండింది, పోనీ అప్పటికి కూడా ఆగాడు. ఈలోపు ఏమైంది, ఇప్పుడు ఈడీ నోటీసులు ఇస్తే లాయర్ని ఎవరన్నా ఇవ్వండి నేను వెళ్ళి మాట్లాడాలి కదా అంటే, అంత సీన్ అక్కర్లేదులే, ఈడీ అంటే ఇయర్బడ్స్, చెవులో గోక్కోవడం తప్పింది దేనికి పనికిరాదు, అది నీ ఇష్టం వచ్చింది మాట్లాడుకోపో అక్కడికి అని చెప్పాడట వాళ్ళ తరపున లాయర్ కానీ వాళ్ళు కానీ. దాంతో ఇతనికి హర్ట్ అయ్యాడు.